బొర్రా కేవ్స్ అనేది అరకులోనే ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అన్నమాట. ఇది వరల్డ్లోనే అతిపెద్ద కేవ్స్లో ఇది కూడా ఒకటి. విలియం కింగ్ అనే బ్రిటిష్ సైంటిస్ట్ వీటిని 1807లో ఇంట్రడ్యూస్ చేశారు. బొర్రా అంటే మీనింగ్ ఏంటంటే హోల్ అని అర్థం. సో దానికి ఈ పేరు అట్లా వచ్చిందన్నమాట. ఇవి 10 లాక్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడ్డాయని అంచనాలు ఉన్నాయి. మనం బొర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో పిల్లలతో వస్తే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చేతిలో స్నాక్స్ ఏమైనా ఉంటే అవి మనల్ని ఇంజూర్ చేసే ఎఫెక్ట్ ఉంది. సో స్నాక్స్ ఏమైనా ఉంటే బ్యాగ్లో పెట్టేసుకోండి. హై గాయ్స్, టుడే బొర్రా కేవ్స్కి వచ్చేసాం. ఎక్సలెంట్ ఉన్న వ్యూస్ చూడండి. సరే, లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. చాలా స్టెప్స్ ఉన్నాయి లోపలికి. తొలటి మీద చూస్తే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు. ఈయన గైడ్ గురించి అడుగుతున్నారు కదా, యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 400 రూపీస్ తీసుకుంటారు. జస్ట్ మీరు ఇది కంప్లీట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. దాంట్లో అంతే ఉండదు, మీరు గైడ్ని అయితే అవాయిడ్ చేయండి. ఈ బొర్రా కేవ్స్ ఎలా ఏర్పడ్డాయంటే, మనకి వాటర్లో ఉండే హ్యూమిక్ యాసిడ్ అనేది సున్నపు రాయిలు ఉండే కాల్షియం బైకార్బోనేట్తో కంటిన్యూస్గా చర్య పొందడం వలన మనకి ఇవి కేవ్స్ అనేవి ఇలా ఏర్పడ్డాయన్నమాట. రాక్స్ చూడండి, ఈ మధ్యలో వెళ్ళాలంట ఎట్లా ఉందో అసలు. వాసన అసలు ఈ రాక్ చూడండి ఎట్లా ఉన్నదా, ఒక చెట్టు లాగా ఉంది అసలు మొత్తం. వాటర్ డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ చూపిస్తాను. ఆ సాయిల్ నుంచే వస్తుంది అన్నమాట వాటర్, బొట్స్. చిన్న రాక్ ఉంది, ఆ రాక్ నుంచి వెళ్తుంది మనుషులు. డిఫరెంట్ ఉన్నాయి అసలు. ఆసమ్ ఎక్స్పీరియన్స్, అసలు అమేజింగ్. ఈసారి మీరు ఎప్పుడైనా వస్తే అరకు వస్తే విజిట్ చేయడం మర్చిపోవద్దు. వామ్మో, ఇదేంది ఇది, రాక్షసు నోరు తెరిచినట్టుంది ఇది. సంథింగ్ ఈజ్ విసింగ్. ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి, కిచ్ కిచ్ సౌండ్ చేస్తున్నాయి. నీ చీకట్లో ఎక్కడున్నా కనిపించలే ఆగదు. పొరపాటు కక్కుర్తి పడి ఆడుతుంది, ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఎబోలో వైరస్ లాంటి వైరస్లు ఉంటాయి, చచ్చిపోతారు. ఇక్కడ ఈ రాక్స్ చూసారా, వైట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, కింద జారినట్టు. అవే కాల్షియం అనమాట. సో అవి వైట్ కలర్లో ఉంటాయి. సాలిడ్ రాక్స్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఈ సబ్వే అయితే వీ వదిలింది. ఇదే లాస్ట్ అనుకుంటా, డెడ్ ఎండ్కి వచ్చేసాం. దిస్ ఈస్ ద లాస్ట్ రాక్స్. డిఫరెంట్ వాళ్ళలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. మై డియర్ లవ్లీ గోస్, ఆర్ యు దేర్? కెన్ యూ హియర్ మీ? కమ్ అవుట్ సైడ్. వచ్చేయగలరు, వెళ్ళిపోదాం భద్రా. నిజంగా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. 80 రూపీస్ అడల్ట్, చిల్డ్రన్స్కి 20 రూపీస్, కెమెరాకి జస్ట్ 100 రూపీస్. తెచ్చుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కెమెరాకి మీకు బడ్జెట్ అనుకుంటే ఫోన్స్ అయితే ఫ్రీనే. ఒకప్పుడు ఫోన్స్ కూడా అలౌ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అలౌ చేస్తున్నాం. ఈ స్టెప్స్ ఎక్కినప్పటికీ సగం పవర్ పోయింది. శివుడు ఉంటారు ఇక్కడ, చిన్న గుడి అన్నమాట. పంతులు గారు అర్చన చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి దేవకన్య కదా, ఇక్కడే వచ్చి దిగుద్ది అనమాట. ఆ షూటింగ్ పాయింట్ ఇది. సో చిరంజీవి గారు భయపడి వెళ్ళిపోతారు దెయ్యమని చెప్పేసి. సో సేమ్ సిచ్యువేషన్ నాకు జరిగింది. ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి ఒక చీకట్లో రాక్ పైన కూర్చుని ఉంది. చుట్టూ అటు ఇటు ఎవరూ లేరు. ఇంకా కొద్దిగా అయితే ఇంకా ఘోస్ట్ అనుకున్నాను నేను. దగ్గరికి వెళ్ళి చూసి తెలిసింది ఆమె ఘోస్ట్ కాదు, అమ్మాయి అని. సరే అని చెప్పి ముందుకెళ్ళిపోయినా. మనం బయటకు వచ్చినప్పుడు కనిపిస్తుంది స్టెప్స్ పైన వ్యూ పాయింట్ అనమాట, కొండలు అవి. ఈ కేవ్లు ఉన్న వాటర్ మొత్తం అక్కడ చిన్న వాగుంది కదా, దాని గుండా వెళ్ళిపోతాయి. పైనుంచి ఎప్పటికప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఆ వాటర్ కేవ్లో
వచ్చే వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అటు సైడ్ మంకీస్ ఉన్నాయి, తల్లి మంకీ పిల్ల మంకీ ఉన్నాయి. వేరొక ఆయన ఫోన్తో షూట్ చేస్తుంటే ఇంకా కొద్దిగా బెదిరిపోయింది పాపం. సో బొర్రా కేవ్ విజిట్ చేసేసి 2 అవర్స్ అయింది టోటల్ నాకు తిరగడానికి. వీడియో షూటింగ్ అంతా కలిపి బయటకు వచ్చేసాం. ఇది ఇక్కడ జిప్ లైనర్ ఉంది, 500 చార్జ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే అడ్వెంచరస్టిక్ ఉంటుంది, చేయొచ్చు. ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ రావాలనుకుంటే మీకు వైజాగ్ నుంచి ట్రైన్ ఉంటుంది, అరకుకి వెళ్ళే ట్రైన్. ట్రైన్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో టనల్ నుంచి ట్రైన్ మూవ్ అవుతుంది అనమాట, అది ఎంజాయ్ చేయండి. నేనైతే మోటో వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్ళా, అక్కడ కొండలు నేచర్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళా అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను ఇవ్వగలుగుతా. సైనింగ్ ఆఫ్ సంతోష్, స్టే ట్యూన్, బై బై.